హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ రెసిపీ కొబ్బరి ముట్టిలు. ఇవి నోట్లో వేసుకుంటే ఇట్టే కలిపోతాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీ ఇంట్లో కొబ్బరి మిగిలిందా? అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు. ఈ టేస్టీ కొబ్బరి మసాలా వడల్ని ఎలా తయారు చేసుకోవాలో, వాటి ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఈ కొబ్బరి ముట్టీలు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ మొత్తం యూజ్ చేశానండి. ఆ కొబ్బరిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ కూడా కొబ్బరి లేకుండా, ఉండలు లేకుండా బాగా మిక్సీ పట్టుకోవాలి. అలా పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొన్ని పచ్చిమిర్చి, మనం ఇక్కడ ఎండుకారం వేసుకోమండి, పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి మీ స్పైసీనెస్ని బట్టి కారం యూజ్ చేయండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని అల్లం ముక్కలు, కొంచెం పుదీనా, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దానిపై మూత నుంచి మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. అలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొబ్బరి పేస్ట్లో వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం ద్వారా ముట్టీలు మనకి క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత 2 టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవడం ద్వారా దీని ఫ్లేవర్తో కొబ్బరి ముట్టీలు చాలా టేస్టీగా ఉంటాయి. వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కొబ్బరి పేస్ట్తో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, శనగపిండిని చూసి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 టీ స్పూన్ వేసుకున్నాను. కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోండి. అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చేతులకి వాటర్ని కానీ లేదంటే ఆయిల్ని కూడా అప్లై చేసుకుని కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా చిన్న చిన్న వడల్లాగా వత్తుకోవాలి. ఆయిల్లో వేసుకోవాలండి, వేసిన వెంటనే కలపకూడదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి పైకి తెలుతాయి. అలా పైకి తేలిన తర్వాత గరిటెతో రెండు వైపు తిప్పుకోవాలి. అలా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంత పిండిని కూడా అలాగే వేసుకోవాలి. బాండీలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే కలుపుకోవడానికి రాదు కాబట్టి ఎన్ని వీలైతే అన్ని వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచాలండి. అలాగైతేనే మనకి లోపల కొబ్బరి కూడా చక్కగా ఉడుకుతుంది. చేతులకి కొన్ని వాటర్ని కానీ లేదంటే కొంచెం ఆయిల్ని కూడా అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని చిన్న బౌల్లాగా రెడీ చేసుకొని వాటిని వడల్లాగా వత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. అంత పిండిని కూడా అలాగే వేసుకొని వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలపకూడదండి. అవి ఫ్రై అయిన తర్వాత పైకి తేలినప్పుడు గరిటెతో రెండు వైపు తిప్పుకోవాలి. అలా రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటిని అలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి కొబ్బరి ముట్టీలు రెడీ. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, నోట్లో వేసుకుంటే ఇట్ట కరిగిపోతాయండి. చాలామంది పచ్చి కొబ్బరి తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా కొబ్బరితో వెరైటీగా ఈ కొబ్బరి ముట్టీలను రెడీ చేయండి. చాలా టేస్టీగా, చాలా స్పైసీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా బాగుంటాయండి. ఇవి హెల్త్ కూడా చాలా మంచిది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.